హలో అండి, వెల్కమ్ టు వర్షితాస్ కిచెన్. మనము ముందుగానే నవరాత్రులు ప్రసాదాలు చేసుకుంటున్నాం కదండి. ఈరోజు ఐదో రోజు ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఐదో రోజు అమ్మవారిని విజయవాడలో అమ్మవారిని లలితాదేవిగా అలంకరింపచేస్తారు. అమ్మవారికి ఈరోజు కుంకుమ ఎరుపు రంగు చీరని ధరింపచేస్తారు. నైవేద్యాల్లో పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని నివేదన చేస్తారు. మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాయసాన్ని ఎప్పుడైనా ఇత్తడి గిన్నెలో తయారు చేసుకుంటే పాయసం రుచే వేరండి, చాలా బాగా వస్తుంది పాయసం అనేది. మీకు కనుక కుదిరితే పాయసాన్ని ఇత్తడి గిన్నెలో చేసుకోవటానికి ట్రై చేయండి. నార్మల్గా కూడా చేసుకోవచ్చండి, కాకపోతే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని ఇత్తడి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. పాయసం కోసం నేను ఒక 5 గ్లాసుల వరకు పాలను తీసుకున్నాను, ఆవు పాలను. వాటిలో ఒక 3 గ్లాసుల వరకు నేను వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తున్న గ్లాసుతోనే నేను ఒక గ్లాసు రైస్ని తీసుకొని అందులో 2 స్పూన్ల పెసరపప్పుని వేసి కడిగి పక్కన ఉంచుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కదండి, అందుకని ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. పాలు అనేవి పక్కన స్టవ్ మీద పొంగినాయి, చూసారా ఫ్రెండ్స్. పాయసానికి అమ్మవారికి పాయసం చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాలు అనేది పొంగిన తర్వాతే బియ్యం యాడ్ చేయాలి అనేసి పెద్దవాళ్ళు చెప్తారండి, నేను అలాగే ఫాలో అవుతాను. 2 గ్లాసుల బెల్లం మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద కరిగించుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ బెల్లం అనేది కరిగించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మన పాలు మరిగినాయండి, ఈ టైంలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఆ బియ్యాన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం వేరొక స్టవ్ మీద ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆవు నెయ్యిని తీసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్, మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. మన రైస్ అనేది పాలలో బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 1 గ్లాస్ మిల్క్ను కూడా యాడ్ చేస్తున్నాను. మన రైస్ అంతా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ యాలక్కాయ పొడిని వేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చకర్పూరం అనేది చాలా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువైపోతే ఇది చేదొచ్చేస్తుంది పాయసం అనేది. పచ్చకర్పూరం యాడ్ చేయటం వల్ల పాయసం టెంపుల్లో ప్రసాదం లాగే చాలా బాగుంటుందండి. తర్వాత మనం ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లాన్ని చల్లారిపోయేదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది కరిగించుకొని యాడ్ చేసుకోవటం వల్ల అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ తీసేయొచ్చండి, స్టెయిన్ చేసుకుంటాం కాబట్టి. బెల్లం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి.
అంతే అండి, ఎంతో సింపుల్గా మనం ఐదవ రోజు నవరాత్రిలో ఐదవ రోజు ప్రసాదాన్ని పాల పాయసాన్ని రెడీ చేసుకున్నాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ముందుగానే ఒకసారి మీరు ట్రై చేసి నవరాత్రిలో ఒకరోజు అమ్మవారికి సమర్పించి అది ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.